वाट्सप्रे फेसबुक मोबाइल रे वाक्य देवन वाक्य प्रति बिडल की येसु प्रभु वेरट वंदनालु మనం నేర్చుకున్న విషయం మరిచిపోయిందా లేదా నాకు తెలియదు మనం నేర్చుకున్న విషయం ఏమంటే సిలువ మరణం ఏమండి ఆ సిలువ మరణం గురించి మనం నేర్చుకున్నాం సిలువ మరణం గురించి మనం నేర్చుకున్నప్పుడు రెండు విషయాలు నేను చెప్పారు దీని ముందుకు యేసు ప్రభు యెరూషలేముకి ప్రయాణము గాడిద మీద ప్రయాణము అది ఏది రోజండి ఆదివారం తర్వాత సోమవారం జరిగిన రెండు విషయాలు సోమవారం జరిగిన రెండు విషయం ఏదండి ఆ రెండు విషయం చెప్పొచ్చా ఆ అంజూర్పు చెట్టుని శపించడం అది మొదటి రెండు యెరూషలేము దేవాలయం దేవుడు శుద్ధిపరచడం యెరూషలేము దేవాలయము శుద్ధిపరిచిన ఎన్నిసారి శుద్ధిపరిచారు రెండు సార్లు ఆయన ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుడు బిడ్డల ప్రతి దినం ఏం చేయాలి తన జీవితం ఏం చేయాలి పరిశుద్ధపరచాలి లేకపోతే ఏది పరిశుద్ధపరచలేకపోతే నీ ఏది విడిచిపట్టిందో అది మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వస్తా మీరే పాపం విడిచిపట్టిందో ఆ పాపము మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి వస్తాం తిరిగి రాకుండా నీ ఏం చేయాలి పరిశుద్ధపరచాలి పరిశుద్ధపరిచిన వాడు మాత్రమే దేవునికి కనబడుతుంది పరిశుద్ధపరిచిన వాడు మాత్రమే ఎవరికి కనబడుతుంది భయ మిగిలిన వాడు దేవునికి కనబడను ఎందుకనగా తన జీవితంలో వ్యక్తిపర జీవితంలో ఆ ప్రతిదినములు ఏం చేయలేదు పరిశుద్ధపరచలేదు పరిశుద్ధపరచాలి మీరు సంచరించిన దేవునికి దేవాలయము దానివలన మనము మన జీవితం ఏం చేయాలి శుద్ధిపరచాలి దీన్ని మీరు ఈ దేవాలయములు శుద్ధిపరిచిన విషయం గురించి ఒక మూడు విషయాలు చెప్పి మనము ముందుకెళ్తాం అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనం సారీ 2వ అధ్యాయము 11 దేనికి ఎవరు చెప్పలేదు యేసు ప్రభుకి ఆ పూజించడానికి పూజించడం అంటే అర్థమైందా ఆ పూజించడమా ఆరాధించిన వాడు తన చేతులున్న పెట్టి ఏం చేశారు ఇప్పుడు కూడా కొందరు విప్పలే నేను చెప్పిన అర్థమైందా పూజించడానికి ఆరాధన చేయడానికి వచ్చిన దేవుడి బిడ్డలు దేవుని సన్నిధిలో తన పెట్టి ఏం చేయాలి విప్పాలి దేవుడి బిడ్డలందరూ తన జీవితంలో ఉన్న పెట్టిలు విప్పాలి స్తోత్రం సరే అక్కడ నిలబడి చెప్పుకుంటే మన విషయంలో మనము చాలా అవుతుంది కానీ మనము నేర్చుకుంటే ముందుకెళ్తాం అప్పుడు దాన్ని పెట్టి విప్పి ఏం చేశారు చూడండి ఒకటి అంటే మేము చెప్పిన మాట ఏంటంటే పెట్టెలు విప్పి మూడు వస్తువులు దేవునికి ఏం చేశారు కాణికలుగా పెట్టారు దేనికి అంటే దేవునికి కాణిక ఇవ్వాలంటే బంగారం ఇవ్వాలా, రెండు బోళం ఇవ్వాలా, మూడు సాంబ్రాణి. దేనికి దేనికే ఇచ్చారండి? అలా మీరు ఎన్ని సంవత్సరం అయింది ఈ వాక్యం విన్నుతున్నారు? ఈ వాక్య అర్థం సారాంశం తెలియాలి కదా. సైలెంట్ అయ్యి కూర్చున్నారు ఏంటండి? నాకు భయం కలుగుతున్నారు. ఎవరు స్పందించలేదండి. పూజించడానికి వచ్చినవాడు, దేవునికి ఆరాధించినవాడు దేవునికి డబ్బు ఇవ్వాలి కదా. మీరు అనుకున్నారు ఏసైకి బంగారం ఇచ్చారు కదా అందుకని నేను కూడా బంగారం వేస్తున్నారు అని అనుకుని కూర్చున్నారు, అందుకని నోరు తెరవలే. ఎవరు అల్లేలే చెప్పలేదు, ఏటి సండిగా చెప్పలేదండి. దేవునికి స్తోత్రం. అంటే ఏసయ్యకి మూడు వస్తువులు కాణికలు పెట్టారు. ఎందుకనగా అంటే ఈ పడికిన బిడ్డ ఎవరని తెలుసుకొని ఆడి పూజించారు. అది మొదటి దేవునికి ఏమిచ్చారు? బంగారం. అవునా? బంగారం అయినంటే ఆయన అర్థం ఏసుక్రీస్తుకు బంగారం ఇచ్చారంటే ఏసుక్రీస్తు రాజుడు. ఏమండి? ఏసుక్రీస్తు బంగారం దేనికి సాదృశ్యము? ఏసుక్రీస్తు రాజుడుగా ఉన్నదానికి సాదృశ్యంగా ఉంది. స్తోత్రం. దాన్ని బట్టి ఆడ ఏం ఇచ్చారు? బంగారం ఇచ్చారు. అర్థమైందా? స్తోత్రం. అప్పుడు ఇక్కడ ఈ విషయం మీరు మురిగా తెలుసుకోవాలి. ఒకటి యేసుక్రీస్తు రాజుడు, రెండు ఆడ ఏమిచ్చారండి? సాంబ్రాణి. అంటే సాంబ్రాణి దేనికంటే యాజకుడు చేయన పని. అది ఎవరు చేయన పని అండి? యాజకుడు. దేవాలయములు సాంబ్రాణి వేస్తున్నాం అంటే ఒకటి ఏసుక్రీస్తు రాజుడు, రెండు ఏసుక్రీస్తు యాజకుడు. అర్థం తెలుసుకో. ఒకటి ఏసుక్రీస్తు రాజుడు, రెండు ఈ సాంబ్రాణి దేనికి సాదృశ్యమంటే యాజకులు దేవాలయములు చెయ్యిన పని. అది ఆ సాంబ్రాణి వేసి అది ధూప వర్గం అండి. ఆ ధూపం వేస్తున్నాం. ఆ ధూపం ఎవరు వేస్తున్నారు దేవాలయములో? యాజకుడు. అంటే అర్థమైంది ఇప్పుడు యాజకుడు. ఇన్ని మూడు. బోళం అంటే యేసుక్రీస్తు ప్రవక్తడు, లేకపోతే ప్రవక్త. యేసుక్రీస్తు ప్రవక్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నేను మర్చిపోకూడదు జీవితం. ఇది దేవుడి చిత్తం అయితే ఇది మూడు విషయం గురించి మేరే ఒకరోజు వాక్య పరిచయం చేస్తాను. ఇప్పుడు అది చెప్పలేదు పొందాను. ఈ మనము విషయం అది కాదు కానీ వేరే విషయము, అందుకని అది చెప్పలే. ఇక్కడ మీరు చూడండి. అప్పుడు యేసుక్రీస్తు ఎవరండి? రాజుడు, యాజకుడు, ప్రవక్త. యేసుక్రీస్తు ఇప్పుడు దేవాలయము వచ్చి శుద్ధిపరిచినప్పుడు యేసుక్రీస్తు యాజకుడుగా ఉన్న కాబట్టి దేవాలయం ఏం చేశారు? శుద్ధిపరిచారు. ఒకటి. రెండవది ఏమండి? యేసుక్రీస్తు రాజుడు. అందుకండి పాత నిబంధనలు మొదటి రాజుల పుస్తకము, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతము, రెండు దినవృత్తాంతములు పుస్తకములు చదివితే దేవాలయములు యాజకుడు వచ్చి దేవాలయము శుద్ధిపరిచినట్టుగా మనం చూడగలుగుతుంది. స్తోత్రం. మూడు. ఇంకా ప్రవక్తలు కూడా వచ్చి దేవాలయం ఏం చేసుకున్నారు? శుద్ధిపరచున. అందుకని యేసుక్రీస్తు దేవాలయం శుద్ధిపరిచినది అంటే ఆయన యాజకుడు, ఆయన ప్రవక్తడు, ఆయన రాజుడుగా ఉన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం. అందుకని నేను చెప్పబడిన మాట మీరు మర్చిపోకూడండి. దేవునికి స్తోత్రం. అంటే దేవాలయము శుద్ధిపరిచిన తర్వాత జరిగిన సంగతి మీరు చూడాలి. అదే మార్కొస్ సువార్తలోకి రండి, 11వ అధ్యాయము 20వ వాక్యం. ఏంటండి అంటే అమ్మ అమ్మ ఉండు ఉంటూ ఉంటూ ఉంటే హలో 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 అలాగే వెళ్ళకూడదండి, మెల్లమెల్లగా చూడండి. పొద్దున అంటే అది ఏది రోజు అని చెప్పాలి. మీరు సోమవారమా? పైన చూడండి, 19వ వాక్యం. అప్పుడు సాయంత్రం అయింది కదా, సాయంత్రం పొద్దునే వచ్చినప్పుడు ఏ రోజండి? మంగళవారం. స్తోత్రం. నేను చెప్పిన మాట ఆ వాక్యం ఆ రోజు బాగా తెలుసుకో. అలాగే ఆ రోజు బాగా తెలుసుంటే నీకు ఈ విషయం తెలిసిపోతే, లేకపోతే నీకు తెలియదు. అందుకని నేను చెప్పిన మాట అంటే ఆదివారం దేవుడు యెరూషలేం దేవాలయకి ప్రయాణం, సోమవారం రెండు సంగతులు జరిగే అంజూర్పు చెట్టుకి దేవుడు శపించారు. ఒకటి దేవాలయం లేచారు, యేసు ప్రభు శుద్ధిపరిచారు. ఇది సోమవారం జరిగిన విషయం మీరు చూడాలి. సోమవారము జరిగిన విషయం మీరు చూడాలి. అదే మార్కొసు వార్త 11వ అధ్యాయం 27వ వాక్యం. అది చూడండి, ఇది ఏది రోజండి? ఏది రోజు? అదే నేను మర్చిపోకూడదు, అందుకని గడిగడికి నేను చెప్తున్నా మంగళవారం రోజులు. ఆడ అడిగిన ఏటండి, యేసయ్యకి అధికారం గురించి యేసయ్యకి అడుగుతున్నది. అర్థమవుతున్నారండి? యేసయ్య గురించి, అధికారం గురించి అడుగుతున్నాం. నీ అధికారం ఇది. ఇక్కడ ఎవరెవరు వచ్చి అడిగారండి? మీరు చూడండి, ఎవరెవరికి వచ్చి అడిగారు? ఒకటి యాజకుల అంటే ఒకసారి 27వ వాక్యం ఒకసారి కూడా చదవండి. అంటే చూడండి, ప్రధాన యాజకులు, 2 శాస్త్రులు, 3 పెద్దలు. ఏ 3 వ్యక్తులు వచ్చి యేసయ్యకి ఏం చేశారండి? అధికారం. ఏ అధికారంతో నీదన్నీ చేస్తున్నారని అడుగుతున్నాం. అప్పుడు నేను ఈ 3 వ్యక్తి విషయం గురించి తర్వాత చెప్తాను. ఏది? ప్రధాన యాజకుడు, 2 శాస్త్రులు, 3 పెద్దలు. అది ఇప్పుడు కాదు, యేసు ప్రభు సిలువ వేసిన సమయంలో ఈ ముగ్గురు వచ్చినది మనము చూస్తున్నారు. అప్పుడు ఈ విషయం గురించి మీకు బాగా చెప్తానండి. ఇప్పుడు మీరు ఇదే తెలుసండి. ఏమండి, ఒకటి ఆడేం చేశారు? అధికార విషయం గురించి అడుగుతున్నాం, యేసయ్య అధికార విషయము. 2 ఈరోజు జరిగిన విషయం నేను చెప్తున్నారు. 2వది ఏమంటే ఇశ్రాయేలులు విపత్తుగామి ఆయన విషయం గురించి యేసు ప్రభు చెప్తున్నాం. 3వది యేసయ్యకి రకరకాల ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం నేర్చుకున్నాం. ఏమండి, ఒక్కొక్క విషయం నేర్చుకున్నారండి. ఇక్కడ చూడండి, ఏటి విషయమో చెప్తున్నారు. నీకు అధికారం ఎక్కడ నుండి దొరికింది? అవును కదా. ఈ అధికారమైనంటే అది పెద్ద అధికారం అండి. ఈ అధికారం గురించి మీకు తెలియాలంటే అపోస్తల కార్యములకు రండి, 9వ అధ్యాయము 3వ వాక్యం. అమ్మ రెండు నుండి చదవ రెండో వాక్యం నుండి చదవండి. ఇది చిన్న సౌండ్ కొడరాదు ఆవిడ వాయికిందని కేకారు ఆవిడ ఇక్కడ చూడండి రెండవ వాక్యమును మీరు చూసారా? చూసిందా? ఏడండి నీ ఒకటి వచనము నుండి చూడండి, ఒకటి వచనము నుండి కిందకి చూడండి. అండో అధికారము అంటే అధికార పత్రిక అంటే అధికార పత్రిక. అర్థమైందా? అది ఇంగ్లీష్లో పత్రిక అంటే మన తెలుగులో పత్రిక అంటే అధికార పత్రిక అంటే ఇంగ్లీష్ బైబిల్ ఉంది. దేనికి అధికార పత్రిక ఇచ్చారంటే దేవుని బిడ్డలకి అందరికీ హత్య చేయడానికి అధికారం ఇచ్చిన ఒక్క అధికార పత్రిక ఆయన చేతులు ఉంది. అందుకని ఈయన అడుగుతున్నారంటే అది ఎవరిచ్చినారంటే మగాజాజులు ఇచ్చారు. యేసు ప్రభుకి ఇదే ప్రశ్న అడిగింది, యేసయ్యా ఇదన్నీ చెయ్యడానికి నీకు ఎవరు అధికారము ఇచ్చారు? అంటే మనం అంటే ఈ అడిగిన వారెవరో సాధారణ వ్యక్తి కాదు, మగాజాజకుడు శాస్త్రులు పెద్దలు వచ్చి యేసయ్యకి అడుగుతున్నారు ఈ అధికారం నీకు ఎక్కడి నుండి దొరికింది? ఈ రాత్రి అధికారము ఇచ్చిన వాడికి అధికారం ఎక్కడి నుండి దొరికింది అని అడుగుతున్నాం. అధికారం ఇచ్చిన వానికి అధికారం ఎక్కడ నుండి దొరికింది అని అడిగింది. నేను చెప్పిన అర్థం అవుతున్నారా? అధికారం ఇచ్చిన వారెవరు? అధికారం ఇచ్చిన వారెవరు? అధికారం ఇచ్చిన వాడు ఎవడండి? అదే నీ చెప్పలేదు, అదే అధికారం ఇచ్చిన వాడు యేసయ్య. ఎవరికి? ఈ మగాజాజుడికి అందరికీ, మగాజాలకి జాజకుడికి శాస్త్రులకి పెద్దలకి అధికారం ఇచ్చిన వాడు దేవుడే, లేకపోతే యేసయ్య. అధికారం ఇచ్చిన యేసయ్యకి అధికారం పొందుకున్నవాడు అడుగుతున్నది నీకెవరు? నేను చెప్పిన మీకు అర్థం అవ్వాలంటే కొన్ని కష్టమండి, ఎందుకంటే మీరు వాక్యం సరిగా అర్థం తెలుసుకోవాలి. అప్పుడు ఇక్కడ ప్రజలు అడుగుతాడు, యేసయ్యా నీకెవరు అధికారం ఇచ్చారు? ఎడా నేనే అధికారం నీకు ఇచ్చారు, నువ్వు నాకు ఎందుకు ప్రశ్న అడిగింది అని యేసయ్య అడగలే. అడిగితే ఆడు నోరు మూసుకున్నా. కానీ యేసయ్య ఏం చేశారంటే వీడి ప్రశ్నకి యేసయ్య కరెక్ట్ గా జవాబు ఇచ్చారండి. మీరు అది చూడాలి, అప్పుడే మీకు అర్థం అవుతున్నాం. మత్తాయి సువార్తలు కూడా ఒకసారి రండి, మత్తాయి సువార్త 21 అధ్యాయము 23వ వచనం చూడండి. నిలబడండి. ఆరు మాటే అడిగింది, నీకు అధికారం ఎక్కడి నుంచి దొరికింది? ఒక మాట. ఈ మాటే అడిగినప్పుడు యేసయ్యకి మాటకి ఏమి ఇవ్వాలి? జవాబు ఇవ్వకుండా యేసయ్య తిరిగి ఏం చేశారు? ఎందుకు మాట్లాడకండి ఈడు రోగం తెలుసుకొని మెడిసిన్ ఇస్తున్నారు ఈ మాటే అడిగిన వాడికి తిరిగి మాట హలో మాటే అడిగిన వాడికి జవాబు ఇవ్వకుండా తిరిగి ఏమి ఇచ్చారు మాట సోదరం అలే ఈ కొందరికి కొందరు రోగం తెలుసుకొని ఏం ఇవ్వాలి కొందరు ఇప్పుడు అనుకున్నారండి ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపులో ఏం చేసుకున్నారండి ఇనుము కాల్చి కొడుతున్నావు ఎందుకు దేనికి అంటే ఎక్కడ రోగం ఎక్కడండి లోపల బయట చేస్తే ఏం ప్రయోజనము లేదు అందుకని ఈ దేవుడి బిడ్డలకి అంటే వాక్య పరిచయం చేసినప్పుడు కూడా కొందరు రోగం తెలుసుకొని ఏం చేయాలి క్యాప్సూల్ ఇవ్వాలి రోగం తెలిసి మెడిసిన్ ఇవ్వలేకపోతే రోగ స్వస్థత కలగదు విడుదల కలగదు అంటే నీకు విడుదల కావాలంటే నీకు రోగం తెలుసుకొని మెడిసిన్ వెళ్ళాలంటే యేసుక్రీస్తు కూడా ఆడొక్క ఏసయ్యకు ఒక మాటే అడిగింది అప్పుడు ఏసయ్య ఒక తిరిగి మాటే అడిగింది ఏంటి మాటే అడిగింది వినండి యోగనానిచ్చిన హలో 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 వినండి యోగనానిచ్చిన బాప్టిజము ఎక్కడ నుండి కలిగనని అడిగారు మీకు అర్థమైంది యోగనానిచ్చిన బాప్టిజం ఎక్కడ నుండి కలిగనని అడిగారు ఆ తర్వాత ఆ తర్వాత హలో ఎవరికి ఎవరు 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 ఈ ఏసైకి మాటే అడిగింది ఒకటి ప్రధాన యాజకులు ఒకటి రెండు పెద్దలు మూడు నే ఇదా నీ వాక్యం మర్చిపోతున్నారు నీ బాగా ఆనందం ఒకటి ప్రధాన యాజకుడు రెండు శాస్త్రులు మూడు పెద్దలు అరే మీరు మర్చిపోతున్నారా మీరు నాకు అది అదే అర్థం 23వ వాక్యం చదవండి 23వ వాక్యం ఎవరు అడిగారు ఇంకెవరు మార్కు సువార్తలో మీరు మర్చిపోయారా చదివినది కండో ఏ ఇక్కడ చూడనంటే ప్రధాన యాజకుడు ఇక్కడ ప్రజల పెద్దలు మాత్రం ఉంది మార్కు సువార్త మీదకి రండి అక్కడ ఎవరు ఉన్నారో మీరు చూడండి ఆ ప్రశ్న అడిగిన వాడు మార్కు సువార్త 11:27 హలో ఎంతమందిలో వచ్చారు? ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలు. నేనే చెప్పిన మాటని సరిగా వినితే మాత్రం మీకు అర్థమవుతుంది, లేకపోతే ఏమీ అర్థమవులు. అందుకని బాగా వినండి. నేను స్పీడ్గా చెప్పలేదు, ఇది మీరు తెలియాలి. ఈ సిలువ మరణం గురించి బాగా తెలుసుకుంటే మన క్రైస్తవ జీవితం చైతీ అయిపోతుంది. అందుకని నేను చెప్పినంటే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలు వచ్చి నీకు ఎవరు అధికారం ఇచ్చామని అడగగా అప్పుడు యేసయ్య తిరిగి ఒక అయ్యో ఏడికి నేర్పించుకోవడానికి నీకు తిరిగి ఒక మాట ఇచ్చారు. ఆరు మాట ఇచ్చినప్పుడు ఈయన కూడా మాట, ఏ మాట ఇచ్చారు? ఇక్కడ మనము ఇప్పుడు చదివిన మాట ఏంటంటే మర్చిపోకూడండి. 20 మత్తయి సువార్త 21 24 25 వాక్యం చదవండి. యేసు మీకు మిమ్మల్ని ఒక్కొక్క మాటే అడుగుతున్నది. వీడికి తెలియదా? ఎవరికి? ప్రధాన జాతకులు, శాస్త్రులకి, పెద్దలకి ఇది తెలియదా? వినేందుకు చెప్పలే. కొందరు సైలెంట్ అవుతున్నారు. ఎందుకంటే అడిగిన ప్రశ్నకి ఉత్తరం అడిగి చెప్తే ఎందుకు మీరు నమ్మలేదని అడుగుతుంది. నాకు ఈ అధికారం వలన నేను ఇది చేసింది ఎందుకు అని అడిగితే ఆ మాటకి ఆడు ఉత్తరం ఇవ్వలే. యోహానానికి బాప్టిజం ఎవరు ఇచ్చారు? మనుషులు ఇచ్చారని చెప్తే ఏం నమ్ముతున్నారు? మనుషులు ఇచ్చారని చెప్తే ఏం చెప్తున్నారండి? యోహన్నా గారు ప్రవర్త అయిన అందరు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. అందరు నమ్ముతున్నారు. అందుకని ఆ మాట అలగజేత అలగావదు. పరలోకము నుండి వచ్చిందంటే ఎందుకు యోహన్న గారికి మీరు నమ్మలేదు అని అడిగారు యేసయ్య. ఈ రెండు ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి ఏమేమి లేదండి, ఉత్తరం ఏమీ లేదు. ఇంకా అది మీరు యోహన్న సువార్త 1:29 యోహాను సువార్త 1:29 అండ్ సరే అండి. యేసు వచ్చినప్పుడు యోహాను గారు ఏం చెప్పారండి? ఇది ఎప్పుడు చెప్పిన ఇది ఎప్పుడు జరిగిన సంగతి అండి? హలో, ఎప్పుడు అది మర్నాడు కదండి. ఇది ఎప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పుతున్నారు. ఇది ఎప్పుడు జరిగిన సంగతి అంటే నేను అడుగుతున్నా. ఎవరు చెప్పారు అది? యేసుక్రీస్తుకి బాప్టిజం ఇచ్చడానికి వచ్చినప్పుడు ఈ మాటే అడిగింది. ఇదిగో లోక పాపము మోసుకొని 36 వాక్యం కూడా చూడండి. 36 వాక్యం కూడా సోదరం. ఇక్కడ రెండు మాట మీరు విన్నారా? రెండు పదాలు మీరు చూసారా? ఒకటి యోహాను సువార్త 1:29 ఏమంది? లోక పాపము దేవుని గొర్రెపిల్ల. అది ఇక్కడే 36 వాక్యములో దేవుని గొర్రెపిల్ల. అదేంటి రెబెకా అలాగే చెప్పింది? ఏంటి మన మన ఎవరు సుధా కూడా మన సునీత కూడా చెప్పొచ్చు అదే గొర్రెపిల్ల అంటే. ఎందుకు అది రెండు మాట చెప్పింది? నేను అలాగే వెళ్ళను, నీకు సరిగా చెప్పాలి. అందరూ అందరి వాక్యం చెప్పిన వాక్యములు విడదీసి చెప్పితే మీకు అర్థమవుతుంది. ఇక్కడే ఇక్కడే గొర్రెపిల్ల రెండు విధములు ఉన్న గొర్రెపిల్ల విషయం గురించి చెప్తున్నారు. అవునా లేదా? ఆయన కారణమేంటి? కారణం లేకపోతే అలాగ రాయను. ఎవరు చెప్పలే? లేవ్యాకాండంకి రండి. లేవ్యాకాండం 16వ అధ్యాయం. ఎనిమిది వదనం నుండి చదవండి. రెండు మేకల హలో హలో ఆ మాట అన్నాను. రెండు మేకల ఓకే చదవండి. రెండు మేక గురించి ఇక్కడ రాయబడి ఉంది కదా. ఒక్క మేకకి ఏం చేయాలి? వధించాలి. ఇంకొక మేక ఏం చేయాలి? ఆ మేక తల మీద అందరు పాపం మోసుకొని ఆయనకి ఆ మేకకి తీసుకొని ఎక్కడికి విడిచిపెట్టాలి? సోత్రం చెప్పలేదే మీరు. ఇదే 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 ఇక్కడ చెప్పుతున్నారండి యోహన్న గారు. స్తోత్రం. ఒకటి పాపం మోసుకొని వెళ్ళిన దేవుని గొర్రెపిల్ల, ఒకటి వాదింపబడిన దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఎవరు చెప్పారండి? ఇదిగో బాప్టిజం ఇచ్చిన యోహన్న గారు యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరూ అక్కడ నిలబడుతున్నారు. మహాజాతకుడు నిలబడుతున్నారు, అధికారులు పెద్దలు నిలబడుతున్నారు, శాస్త్రులు నిలబడినప్పుడు యేసుక్రీస్తుకి నీటిలో బాప్టిజం ఇచ్చినప్పుడు పరలోకం తెరవబడి ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినది. రెండు పరలోకము నుండి ఒక్క స్వరము వినబడింది. ఇదన్నీ ఎరిగిన పెద్దలు, ఇదన్నీ ఎరిగిన శాస్త్రులు, ఇదన్నీ ఎరిగిన మహాయాజకుడు ఇప్పుడు యేసయ్యకు ప్రశ్న అడుగుతున్నది, నీకు ఈ అధికారము ఎక్కడ నుండి దొరికారని. స్తోత్రం. ఇది ఇది ఈడికి తెలియదా? తెలుసు, తెలిసి తెలిసి అడుగుతున్నారండి. స్తోత్రం. కొందరు అలగండి. స్తోత్రం. అవునండి, అంటే ఒక మనుషుడు వాక్య పరిచర్య, ఒక దైవదాసుడు వాక్య పరిచర్య చేస్తున్నారు. ఆయన సాయంత్రంలో 7 గంటల వాక్య పరిచర్య చేసినప్పుడు ఒక్కడు నిలబడి ప్రశ్న అడిగారు. పాస్టర్ గారండి, నాకు ఒక ప్రశ్న, ఒక ఉత్తరం ఇవ్వాలి. ఏ ఉత్తరం అంటారా అడిగారు. కాయినికి భార్య ఎక్కడ నుండి దొరికిందంట. అప్పుడు పాస్టర్ గారు అడిగారు, ఎంత రే బా ఏడే రే నైనా, నీ ఎందుకర్రా ఈ రాత్రి సమయంలో వేరొక్కడు భార్య గురించి? ఆడికి కడుపు నింపారు. ఆడికేం నింపారండి? నా చెప్పిన నీకు అర్థం అవ్వలేదు, అందుకని మీరు సైలెంట్గా కూర్చున్నారు. వేరొక్కడు భార్య గురించి ఈయన రాత్రికి అడుగుతున్నది. సొంత భార్య గురించి అడగలేదు, అందుకని ఏ పాస్టర్ గారు కరెక్ట్గా ఉత్తరం ఇచ్చారు. అడుగు అలాగా అయిపోయింది. ఇలాగ జోహన్న గారు ఇప్పుడు ఇదే అధికారం దేనికని అడిగినప్పుడు యేసుక్రీస్తు కరెక్ట్గా ఉత్తరం ఇచ్చాడు. జోహన్న గారు బాప్టిజం ఎక్కడ నుండి ఆ ప్రశ్న చెప్పినప్పుడు ఆడు ఎవరైనా నోరు తెరవలే. ఈ వచ్చిన వాడికి కరెక్ట్ అన్ని తెలుసండి, అన్ని ఎరిగిన వాడే. అప్పుడు కూడా యేసయ్యకి ప్రశ్న అడుగుతున్నది. స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇన్ని రెండవది ఈయన అడిగిన విషయం మీరు వినాలి. రెండో మత్తాయి సువార్తలకి రావాలి. మత్తాయి సువార్తలు 21వ అధ్యాయం. మత్తాయి సువార్త 21వ అధ్యాయములకి రండి. దానిలో ఇరవై 28 నుండి యొక్క వాక్యం చదవండి. స్తోత్రం. యేసు ప్రభు ఇక్కడ ఇశ్రాయేలీలు ప్రజలు యూదులు విపత్తుగామి సంధాన విషయం గురించి ఇక్కడ చెప్పుతున్నారు. ఏంటి చెప్పుతున్నారు? మీరు మాట వినండి. అదిలే ఆ మాట మీరు విన్నారండి. 21వ అధ్యాయం 28 వాక్యం ఒకసారి కూడా చదవండి. మీకేమి తోచుచున్నది? ఉండమ్మా, ఉండు 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 హలో. ఇక్కడ యేసుప్రభు చెప్పారు, ఒక మనిషినికి ఎన్ని కుమారులు ఉన్నారు? ఇన్ని లూకోసు వార్త 15వ అధ్యాయములో 11 ఒక్కటే ఉందండి. ఒక్కనికి ఎంతమంది పిల్లలు ఉంది? అది 7 మంచివాడు, చెట్టవాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో రాయబడి ఒక్క చివర చూడండి మీకు ఏంటి ఏంటండి అడుగుతున్నది. అదే నేను చెప్తున్నా, అది కాదు. ఇక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయంలోకి రండి అమ్మ. 11వ వచనం చూడండి, 11వ వచనం, 11, 12. చాలండి, ఈ ఇద్దరు కుమారులు ఉండి వీడు మంచివాడెవరు చెడ్డవాడెవరు? అదేండి మీకు తెలియదండి. ఏంటే ఒక ఇద్దరు కుమారులు ఉన్నాడు, ఒకడు పెద్దలు ఒకడు చిన్నడు. ఆడి పేరు అక్కడ రాయడం లేదు. ఆ పిల్లల పేరు అక్కడ రాయడం లేదు. ఇది పెద్దడా చిన్నడా మంచిది ఎవరు? దేనికి కారణం అది, చిన్న కుమారుడు పాపం చేసి దూరంగా వెళ్ళిపోయారు. ఆయనకి ఏముంది? ఆయనకి పశ్చాత్తాపం ఉంది. పెద్దడికి ఏం లేదు. ఈ కాలంలో చాలా మందులు అన్న ఎప్పుడు చెప్తారు, నేను కూడా ఏసయ్య తోడుగా ఉన్నారండి, నేను కూడా నాన్న తోడు దగ్గర ఉన్నారండి, ఆయనకి ఉన్నారు అని చెప్తాను. కానీ ఆడికి ఏం లేదు. ఈ కాలంలో అదే పెరుగుతున్నది సంఘం లోపల. ఇది రెండు గుంపులండి. ఒక్క గుంపులు పశ్చాత్తాపం ఉన్న గుంపులు, ఇంకొకడు పశ్చాత్తాపము లేనివాడు. ఆడందరూ కాణికలు ఇస్తున్నారు. వీడి మంచివాడండి. పెద్దడు గురించి మరి వినాలి. పెద్దలు అది దేవుడి చిత్తం అయితే ఎప్పుడో చెప్తానండి పెద్దల గురించి. ఆ పెద్దలు చెప్పిన మాట మీరు చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతున్నారు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం లెక్క నేను రండి. ఆ పెద్దలు చెప్పిన మాట మీరు వినాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాట మీరు వినండి. 25వ వాక్యం. అదే పెద్ద కుమారు ఎప్పుడు ఎక్కడ ఉన్నారండి? అదే పెద్ద కుమారుడు ఎక్కడ ఉన్నాం? చిన్న కుమారుడు ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా పొలములండి. చిన్నడు కూడా పొలములు. ఎవరి తోడుగా ఉన్నాం? ఒక్కడు నానా పొలములే, పెద్దడు నానా ఇచ్చిన పొలములు పని చేస్తున్నాయి. చిన్నడు ఎవరు పొలములు పని చేస్తున్నారు? చిన్నడు ఎవరు పొలములు పని చేస్తున్నారు? పంది యజమాని యొక్క పొలములు. పందికి ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు? అవి మీరు చెప్పలేకుండా మౌనంగా కూర్చున్నారండి. పందిన మేపున ఎక్కడ? అడవిలా? ఆంధ్రాలో చూడలేదా మీరు? పందిన మేపున మీరు ఎక్కడ చూడలేదా? మీరు చూడాలంటే మీరు అక్కడ దగ్గర కూనీరు దాన్ని కూనీరు గుంపులు తీసుకొని పందులకి తీసుకొని పొలములకు వెళ్తున్నారు మేపడానికి. ఆడు కూడా ఏం చేసుకున్నారు? రెండు వేరు కూడా ఇద్దరు కూడా ఏం చేస్తున్నారండి? పొలములే. ఒక్కడు పెద్దడు నానా ఇచ్చిన పొలములు, చిన్నడు ఒక యజమానుడు పొలములు పని చేస్తున్నాం. ఇది ఎక్కడ పని చేస్తున్నారంటే మీకు తెలుసా? ఈ పన్ని ఆ కాలంలో ఎక్కువ ఉన్న చోట ఎక్కడండి చెప్పొచ్చా? ఎక్కడండి? బైబిల్ తెలిసిన వాడు ఎవరు లేరా? యేసు ప్రభు ఒక గదర దేశంలో దెయ్యం పట్టిన వాడికి దేవుడు ఏం చేశారు? శుద్ధపరిచారు. ఒక దెయ్యం పట్టిన మనిషికి యేసు ప్రభు శుద్ధిపరిచారు. అది ఎక్కడ? గరాస దేశములు. అప్పుడు ఈ కుమారుడు కూడా ఎక్కడ వెళ్ళారు? ఆ గరాస దేశములకి వెళ్ళి ఏం చేసుకున్నారు? పందిలు మేపుతున్నారు. సూత్రం ఈ దెయ్యం పట్టిన వాడి. అలా వినండి, ఈ దెయ్యం పట్టిన ఆ మనిషిని దెయ్యం అన్ని ఎక్కడికి దూరిపోయింది. యేసు ప్రభు చెప్పారు, ఈ శరీరంలో దెయ్యం వెళ్ళిపో అని చెప్పారు. దెయ్యం అన్ని ఎక్కడికి దూరిపోయింది? ఎందుకు? పందిల లోపలికి దెయ్యం దూరిపోయింది. పోతుంది, అక్కడ మేకలుంది, ఆవులున్నారు, ఆయన మీదకి ఎక్కలేదే. అదొక్కటి. ఎవరు చెప్పలేదు, సైలెంట్ కూర్చున్నారండి. ఎస్తారో నువ్వు పందిరా, పంది శరీరములకి దెయ్యం ఎందుకు దూరిపోయారు? పంది కిందక చూస్తున్నారు, పంది బురదలు పడిపోతున్నారు. అది నా కరెక్టే. ఏ జాడి గారు కరెక్ట్గా వినబడలేదు, కొంచెం సౌండ్ ఎక్కించి చెప్పండి. ఆ పంది మేల చూసి అది కాదు పాస్ గారండి, లేవ్యాకాండములు రాయబడి ఉంది 11వ అధ్యాయములో. పంది మాంసము ఏం చెయ్యకూడదు, అది పంది అపవిత్ర వస్తు, అపవిత్ర జంతు. పంది ఏమండి? అప్పుడు దెయ్యం ఎక్కడికి వెళ్తున్నారు? ఏ అపవిత్రంగా ఉన్న చోటలకి పని ఏం చేస్తున్నారు? అదే అర్థం. మీరులోని అపవిత్ర ఉంటే ఎంత అపవిత్ర చేస్తున్నారు, అంద దెయ్యం వస్తుంది. సూత్రం చెప్పలేదు, సూత్రం ఏంటి? ఈ దెయ్యం పట్టిన మనుషుడు ఆయన శరీరం ఎంత దెయ్యం ఉంది? 6000 దెయ్యం. 6000 దెయ్యము. అదేండి, అదే నాకు చాలా ఆనందం కలిగింది. దెయ్యం గురించి కాదు, ఈ 6000 ఒక్క శరీరములు. మనం ఇద్దరు కలిసి ఉండరు. దెయ్యానికి ఏముంది? ఆ యూనిటీ ఉంది. గట్టిగా సూత్రం చెప్పలేదంటే దెయ్యానికి ఏముంది? ఐక్యత ఉంది. విశ్వాసులకి మాత్రమే సూత్రం గట్టిగా చెప్పాలి. ఇక్కడ హిందూ 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 గట్టిగా సూత్రం చెప్పాలి. హిందూ సూత్రం. హలో, దెయ్యము ఉండడానికి పెద్ద చోటే అక్కర్లే. దెయ్యం ఉండడానికి పెద్ద చోట అవసరం లేదు. చిన్న చోటలు కూడా అతను ఉండొచ్చు. ఆమె అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ మనుషులు 6000 దెయ్యం ఉన్నా కాబట్టి ఈయన బట్టలు ఏం చేయలేదు. సూత్రం చెప్పలేదు. ఇప్పుడు బట్టలు బట్టలు నీలో నీ శరీరంలోంచి ఆడపిల్లల శరీరంలోంటి బట్టలు తగ్గి తగ్గి వస్తున్నా అనుకో. బట్టలు మొత్తం లేకపోతే 6000, బట్టలు కొంచెం తగ్గితే 10,000. అందుకని మీరు భయపడకూడండి. బట్టలు కొంచెం కొంచెం కొందరు ఇక్కడ వరకు ఉంది, ఎక్కడ వరకు ఇక్కడికి ఏం చెప్తున్నారు? ఇక్కడికే ఎక్కడ ఏం చెప్తున్నారు సునీత? ఈ సైడ్కి కొందరు బట్టలు అందవరకు పైకి ఎక్కున్నా అనుకో, అందవరకు ఉన్నవాడికి ఇంచుమించు, అందవరకు ఉన్నవాడి సరిలేదు అంటే ఇంతవరకు బట్టలు ఉన్నవాడికి ఇంచుమించు ఒక 100 దెయ్యం ఉండొచ్చు. స్తోత్రం, నీ స్తోత్రం చెప్పలేదు, అందుకని నేను అక్కడ నిలబడి చెప్పడానికి ఇష్టపడలేదు. స్తోత్రం. అప్పుడు అక్కడ 2 కుమారుడు, ఇక్కడ కూడా 2 కుమారుడు. ఇన్ని మత్తాయి సువార్తలకి తిరిగి రండి, మనము ఆ చదివిన వాక్యంలోకి రండి. అక్కడ మనము నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంటే 31 వదిలి చూడండి. అలో ఈ వేషలు ఇంకా సుంగరులు మీకంటే ముందుకు వెళ్తాం. దేవుని రాజ్యములు వేషలు సుంగరి ముందుకు దేవుని రాజ్యములు వెళ్తాం. అవును కదా? ఎలాగా? ఆయన కారణం ఏంటి? చెప్పండి, ఏదంటే చెప్పండి మీరు. వేసులు సుంకరులు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కారణం, వేసులు సుంకరులు దేవుని రాజ్యములకి వెళ్ళడానికి కారణం ఏంటి? వారు దేవుని వాక్యం విని చెప్పిన మాట వింటారు, అది మనసు మార్చుకున్నారు. వాళ్ళు అందుకని రెబేక ముఖం చూడకుండా అది మూసారు. సౌండ్ విన్నానే ముఖం చూడకూడదు అంటే పాస్టర్ గారు ముఖములు వచ్చిన ఫీలింగ్ చూడకూడదట. హలో, నిన్ను చూడలేదు అసలు. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఏడండి యేసు ప్రభు ఏమంటే, అరే ఏటంటే ఇక్కడ చెయ్యడానికి కారణం ఏమంట మీకు తెలుసు కదా. 2 కుమారుడికి చెప్పారు ఎక్కడికి వెళ్ళడానికి? ద్రాక్ష తోటమిలికి వెళ్ళడానికి చెప్పింది. 2కి ఆడిద్దరు ఏం చెప్పారు అంటే, ఒక్కటి దేవుడు ఏం చెప్పే మీరు ఆ మాట వినాలి. ఎప్పుడు మీకు అర్థమవుతున్నారండి? ఆ మాట 28 వాక్యం ఒకసారి మెల్లమెల్ల చదవండి. ఒకటి వినండి, ఆ దేవుడు చెప్పుతున్న మాట, కుమారుడా మొదటి. 2, లేదు కుమారుడా అడవిలో కుమ్మ అంటే ఇక్కడ వినండి, ఒకటి కుమారుడనిగా పిలిచారు, నేను నేడు 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 రెండవది నేడు, అదో రెండవది నేడు, మూడు ద్రాక్ష తోటములు పని చెయ్యమని చెప్పారు. అక్కడ ఎన్ని విషయాలు చెప్పారు? మూడు విషయాలు. మై సన్ గో, మై సన్ గో గో వర్క్ ఇన్ ద వైన్ యార్డ్ వైన్. మూడు మాట దేవుడు ఎలాగ పిలిచారండి? నా కుమారుడా. రెండు నేడు అంటే వెళ్ళి నియా చేయాలి. మూడు మాట చెప్పారు. ఈ మూడు మాట చెప్పినప్పుడు ఆడిద్దరు ఏం చెప్పారు? హలో, బైబిల్ సరిగా చదవండి మీరు, అప్పుడే మీకు అర్థమని. ఆడికేం చెప్పారు? పోనీ అని ఎవరు? ఇద్దరు చెప్పారు. దేవుడు పిలిచారు, కుమారుడా నేడు ఎల్లుము పొలంలోకి వెళ్ళి పని చేయమని చెప్పారు. మూడు విషయం చెప్పారు. మూడు విషయం చెప్పినప్పుడు ఆ ఇద్దరు కుమారుడు ఏం చేశారు? ఎల్లను అని ఉత్తరం ఇచ్చారు. తర్వాత హలో పిమ్మట మనసు మార్చుకొని వెళ్ళిపోయారు. ఇన్ని 31 వాక్యం వెళ్ళారండి. అని సుంగరులు వేసులు మీకంటే మొదటి దేవుని రాజ్యములు ప్రవేశించడానికి ఉన్న కారణం చెప్పండి. అది మనసు మార్చుకొని మాటకి లోబడింది. స్తోత్రం. ఈ వచ్చిన వాడికి చెప్తున్నారు. ఎవరు? ఈ ముగ్గురు వచ్చి అడుగుతున్నారు. ముగ్గురు వచ్చి అడుగుతున్నారు. ముగ్గురు ఎవరు? మగాజాజకుడు, శాస్త్రులు, పెద్దలు. ఈయన పెద్దలే, శాస్త్రులే, తర్వాత మగాజాజకుడు, బోధించిన వాడు. వారికి ఏం లేదు? మారు మనసు లేదు, విశ్వాసం లేదు, మాటకి లోబడలేదు. దాన్ని బట్టి వారు ఎక్కడికెళ్ళను. మన విశ్వాసకి చెప్పినట్టుగా అమ్మా నైనా ఈ పని చెయ్యండి చెప్తా, అయ్యో నేను చేస్తానని చెప్తాను. ఇప్పుడు రెబెక్కకి నవ్వు వస్తున్నారు. తర్వాత ఏం చేయలేదు. సోరి కాదండి, దీనికి సోరి లేదు. ఇది వాక్యములు సోరి కాదండి. దేవునికి స్తోత్రం. విశ్వాసులు చెప్తున్నారంటే ఒకరోజు మన చర్చలు సున్నా వేసడానికి చెప్పారు. మన విశ్వాసికి విశ్వాసులు అందరూ చెప్పారు, అయ్యగారు 10 గంటలకు వచ్చిస్తాను అని చెప్పారు. నేను అజిదే పాస్టమ్ అందరూ వెళ్ళి అక్కడ నిలబడుతున్నారు. 10 అయింది 11 అయింది కనబడలేదు. మనం ఏం చేసిన పని స్టార్ట్ అయింది. పని స్టార్ట్ అయ్యి 12:30 అయినప్పుడు కొందరు వచ్చారు. ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు రావడానికి చెప్పింది? వచ్చిన ఎప్పుడు ఈడు వచ్చినప్పుడు మనం అన్ని పని అయిపోయింది. మీ దగ్గర కూడా అదే ఏంటి చెప్తాను, అయ్యగారు చేస్తారు. అదే ఏంటి మగాజాజుగుడు, శాస్త్రులు, పెద్దలు అదే చెప్తున్నారు. అని చెప్తున్నా చేశాను చేశాను వెళ్తాం వెళ్తాం. కానీ అందులో ఒక్క పెద్దడు ఏం చేశారండి, ఆ మాట విని మా ఆయనకి పశ్చాత్తాపం లేకపోతే మారు మనసు వచ్చి ఆయన పొలములకి వెళ్ళి పని చేశారు. అప్పుడు యేసుక్రీస్తు ఈ పెద్దలకి శాస్త్రులకి మహాయాజకుడికి ఏం చెప్పారండి, మీకంటే ముందుకు వేశ్యలు అంటే ఈయన దృష్టిలు వేసిలంటే వేసిలంటే ఏ పెద్ద అపరాధం చేసి తిరిగిన వాడే. అది యూదుల సిస్టమ్ అనుసరించి ఏం చేయాలి, వేసిలికి రాయని తోని ఏం చేయాలి, కొట్టి చంపాలి. అంటే ఆడి చేతులున్న పుస్తకం చెప్పుతున్నారు వేసిలి చంపాలి. శృంగరితోని కూడా శృంగరి పెద్ద పావిలు ఆయనతోని భోజనం తినకూడదట. అటువంటి వాడు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు, దేవుని రాజ్యములు కూర్చబడుతున్నా. నువ్వు రేవుని రాజ్యములు కూర్చబడుతున్నారు అనుకున్నారు, వాస్తవంలో నీ దేవుని రాజ్యములు కూర్చబడను. దానికి కారణం ఏంటంటే నీకు మారు మనసు లేదు, నమ్మకం లేదు, విధేయత లేదు. దాన్ని బట్టి మీరు ప్రవేశించిన స్తోత్రం దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఆ తోటం గురించి చెప్పడానికి సమయం లేదండి, రేపు చెప్తారండి స్తోత్రం. ఇప్పుడు కరెక్ట్ 8:30 అయిందేమో కదా, మీరందరూ పని చేసి వచ్చారు మాకు తెలుసు. అంటే మీరందరూ అనుకున్నారు అయ్యగారు ఆకలి వేస్తున్నారండి, నేను 7 గంటలకి తినేసి పడికిన వాడండి, మీరు ఇంతవరకు ఆకలిని తీసుకొని వెళ్ళిపోతే మనం ఎలాగవుతున్నాను చెప్పలే. కానీ నీ ముఖము చెప్పుతున్నారు, అది నేను చూసుకున్నారు. ముఖం ఏమండి, ముఖం ఏమండి, మనుషుడు ముఖం ఏమండి. బైబిల్ వాక్యం చెప్పమ్మా, యాకోబు పత్రికలే నేనే చెప్తున్నారు. ముఖము నీ ముఖం ఒక అద్దం, అందుకని నీ ముఖములు చూసుకుంటే నీ నీ కడుపులో ఏముందని నేను చెప్తా స్తోత్రం. నీ నీ కడుపులు ఉన్నది ఎక్కడే కనిపిస్తుంది. రెబేక నా మీద కోపం ఉండే ఎలాగ తెలుసండి, నాకు చూసుకొని చెప్తాను ఎలాగా. ఎస్తారు ఎస్తారు నీ మీద నాకు కోపం, నీ మీద నాకు ఎస్తేరుకి నా మీద కోపం ఉండే నన్ను చూసుకుంటే నేను వెంటనే చెప్తాను ఎలాగా. అది కాయనికి దేవుడు చెప్పినట్టుగా కాయనా నీ ముఖము చిన్న పరిచ అదే రెబేక నవ్వు వస్తున్నారు. రెబేకి ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటండి, నీ మనసులో ఏముంది అది ఎక్కడే అర్థం అండి, అది అర్థము అది అర్థమండి. అది మనసులో ఉన్నది వెంటనే ఎక్కడికి వచ్చింది ముఖములు. నాకు కోపం వస్తే నా ముఖం చూస్తే తెలిసిపోతుంది. అది కారణం ఏంటి, నాకు కోపం వచ్చింది, నాది కోపం బయటికి మనుషులకి చెప్పలే. కానీ నా ముఖములు వచ్చినప్పుడు నీకు తెలిసిపోయింది అయ్యగారు కోపంతోని ఉన్నామని. అందుకని నాకు తెలుసండి మీరు పని చేసి వచ్చి కూర్చున్నారు, అందుకని ముఖం చేయండి ప్రార్థన చేసిన కన్ను మూసుకోండి స్తోత్రం. ఈరోజు మనం నేర్చిన ఏ విషయం అండి చెప్పచ్చా, ఈరోజు ఏ రోజు విషయం గురించి నేర్చుకున్నా, ఈరోజు గురువారం కాదండి మనం నేర్చుకున్న విషయం ఏది, రోజు సోమవారం విషయం గురించి మనం నేర్చుకున్నాం. సోమవారం విషయంలో మొదటి విషయము అధికార విషయము అడిగారు, రెండవదే అడిగారు మంగళవారం గారు. రెండవదే ఆ రోజు జరిగిన సంఘటన ఏదంటే, ఇద్దరు కుమారుడికి ఆయన द्राक्ष तोट मेरी एलमनी चप्पनिदी रेंडु विषयालु नेर्चुकुन्नाम मूडवदि रेपु मनमु आ तोट विषय गुरिंचि नेर्चुकुन्नाम कन्नु मूसुकोंडि परिशुद्धमैन तंड्री नीकु वंदनालु मंचि वर्तमानं इच्चिन आ स्तोत्रं देवा ई रोजे देवुडु वाक्यं विनेरु मनकु कूडा देवुडु अधिकारं इच्चिंदि देवुनिकि स्तोत्रं अधिकार पठनं मनमंदरं कींदे उन्नाम देवुनिकि स्तोत्रं रेंडु विधमुल अधिकारमु లోక సంబంధమైన అధికారము దేవుడి వశములో ఉన్న అధికారము దేవుడా దేవుడి వశములో ఉన్న అధికారములకు మనము లోబడడానికి దేవుడు మనకు సహాయం చేయబయ్యా కోడి వచ్చిన దేవుడి బిడ్డలకు అందరికి దీవించి ఆశీర్వదించండి మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం దేవుడు మనతోనే మాట్లాడిన స్తోత్రం యేసు నామములో అడిగి వేడుకున్నారు తండ్రి ఆమేన్।